రెండవది డోంట్ బీ టూ లాంగ్, అంతసేపు తీసుకోకు అని అర్థం. మార్నింగ్ బ్రోక్ సాఫ్ట్లీ, ఉదయాన్నే తెల్లతెల్లవారింది. చాలా సౌండ్ వస్తుందా తెల్లారడానికి? ఏమి రాదు, నిశ్శబ్దముగా తెల్లవారు. బ్రీజెస్ బ్లూ మెరీలీ త్రూ ది ఫీల్డ్, పొలాల మీద నుంచి చాలా ఆనందంగా పిల్లగాలులు వీస్తూ ఉన్నాయి. అండ్ యాజ్ ఐ వాజ్ వాకింగ్ లీజర్లీ డౌన్ ఏ సెక్లూడెడ్ రోడ్, ఏ సెలెస్టియల్ హష్ వాజ్ ఇన్ ది ఎయిర్. అలా నడుస్తున్నానంటే మార్నింగ్ వాక్ వెళ్ళాడు అనమాట. ఒక్కడినే ఒంటరిగా నడుస్తూ ఉండగా ఎక్కడి నుంచో ఒక దివ్యమైన మలయమారుతం అలా వచ్చినట్టుగా కనిపించింది నాకు. ఏ డీప్ క్వైట్యూడ్ సీమ్ టు ప్రివెయిల్ ఓవర్ ఎర్త్ అండ్ స్కై, భూమి మీద ఆకాశంలోనూ అంత స్తంభించిపోయినట్టు. మనం చూడండి ఓ సినిమా నడుస్తూ నడుస్తూ ఒక్కసారి మనం పాజ పెట్టామనుకోండి ఎలా ఆగిపోద్ది, అలా ఆగిపోయినట్టుగా అనిపించింది భూమి ఆకాశం రెండు కూడా. దెన్ సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్ హ్యాపెండ్, అసలు నేను ఊహించినటువంటి ఒక పరిస్థితి సంభవించింది. యు అపియర్డ్ ఫ్రమ్ ఏ పాత్ దట్ కట్ త్రూ ద స్వేయింగ్ గ్రీన్ క్రాప్, ఆ పచ్చిక పైర్లు ఉన్నాయి కదా వాటి మధ్య నుంచి నడుచుకుంటూ నువ్వు ఇలా అర్ధాంతరంగా వచ్చేస్తూ కనిపించావు. రేడియేటింగ్ ఏ వార్మ్ స్మైల్ ఈ జాయిన్ మీ ఆన్ మై వాక్, అలా వచ్చేసి నేను నడుస్తున్నాను కదా నాతో పాటు నువ్వు కూడా కలిసిపోయావు నడ్డంలో. దిస్ వాజ్ అమేజింగ్, ఏం చెప్పను ఎంత అద్భుతం ఇది. ఆల్దో ఐ హావ్ టాక్డ్ విత్ యూ ఆఫెన్, ఐ హావ్ నెవర్ బిఫోర్ వాక్డ్ విత్ యూ కీపింగ్ స్టెప్ అండ్ ఫీలింగ్ ద రిధమ్ ఆఫ్ యువర్ గేట్. ఇప్పటి వరకు ఎన్నోసార్లు నీతో మాట్లాడే అదృష్టం నాకు ఇచ్చావు, కానీ ఇప్పుడు నీ అడుగులు అడుగు వేసుకుంటూ నీ నడక యొక్క సొగసును చూస్తూ ఆ నడవడం ఎంత అది హృదయమైనటువంటి సన్నివేశం అది. వాట్ ఎ ప్రొఫౌండ్ అండ్ నోవెల్ ఎక్స్పీరియన్స్, ఎంత ప్రగాఢమైన ఒక కొత్త అనుభూతి నాకు. ఎ ఫీలింగ్ ఆఫ్ ఓవర్వెల్మింగ్ వండర్మెంట్ బేదర్ మై బీయింగ్, అతి అద్భుతమైనటువంటి ఒక అనుభవంలో నేను మునిగిపోయాను పూర్తిగా, అంటే తడిచి ముద్దయిపోయానంటాను చూడండి. ఐ కుడ్ నాట్ టెల్ ఇఫ్ ఐ వాజ్ వాకింగ్ ఆన్ అర్త్ ఆర్ ఇన్ ది హెవెన్స్, నేను భూమి మీద నడుస్తున్నానా స్వర్గం మీద నడుస్తున్నానా నాకు తెలియకుండా అయిపోయింది నా పరిస్థితి. అంత ఆనందంలో ఉబ్బి తబ్బిబ్బైపోయాను. ఐ డు నాట్ రికాల్ హౌ లాంగ్ వీ వాక్ టుగెదర్ విదౌట్ స్పీకింగ్, అలా ఎంతసేపు నడిచానో నాకు గుర్తులేదు, మాట్లేదు, నేనేం మాట్లాడలేదు, నువ్వేం మాట్లాడటల్లా, అలా నడుస్తున్నాం. ఫైనల్లీ యు ఆస్కర్ మీ టీజింగ్లీ, ఏడిపిస్తున్నట్టుగా నాకేసి చూసి ఇలా అడిగావు ఉన్నట్టుండి. ఆర్ యూ అబ్జర్వింగ్ సైలెన్స్ టుడే, ఏమో ఈరోజు ఏమైనా మౌన దీక్ష చేపట్టావా, ఏంటి మాట్లాడమే అన్నాడు బాబా. బాబా యొక్క అవతార జీవితం చూస్తే ఆయన ఎప్పుడు మౌనంగా ఉండేవారు, కానీ ఆయన తన చుట్టూ ఉన్నవాళ్ళు మౌనంగా ఉంటే ఆయన భరించేవారు కాదు, చెప్పు ఏదో ఒక విషయం అనేవారు. అండ్ దిస్ బ్రాట్ మీ డౌన్ టు ఎర్త్, ఒక్కసారి నేను భూమి మీదకి వచ్చేసాను ఆ త్వరగా నుంచి. అమ్మో బాబా ఏదో అడుగుతున్నారు. నో 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 బాబా, ఏం మౌనం అది ఏమి లేదు బాబా, అబ్బాయి అలాగేమి లేదు. బట్ వై డోంట్ యూ గో టు దట్ రాకీ నాల్ అండ్ టాక్ దేర్, మరి ఎందుకు మాట్లాడు అంటే చెప్తున్నాడు అక్కడ రాళ్ల గుట్టుందా అక్కడికి వెళ్ళాక మాట్లాడుకుంటే బాగుంటుంది, అంచేత నేను వేచి ఉన్నాను అక్కడికి వెళ్లే వరకు అంతే అన్నాడు. హ్యాపీలీ యూ అగ్రీడ్, ఓకే అలాగేలే నీ ఇష్టం ఎలాగే అంటే అలాగే అన్నా. సో వీ క్లెయిమ్డ్ ద నాల్ అండ్ సాట్ డౌన్, ఆ రాళ్ల గుట్టెక్కి అక్కడ నువ్వు నేను కూర్చున్నాం. నాట్ ఫైండింగ్ మై సెల్ఫ్ ఇన్ ఎ మూడ్ ఫర్ కన్వర్సేషన్ అండ్ నీడింగ్ మోర్ టైమ్ టు అడ్జస్ట్ ద స్వీట్ షాట్ ఆఫ్ యువర్ అన్ఎక్స్పెక్టెడ్ అరైవల్, ఐ రిమార్క్డ్ క్యాజువలీ అండ్ ద బ్యూటీ ఆఫ్ ద సన్ రైజ్. నిజంగా నాకు ఈవేళ నీతో సంభాషణ చేసి మూడ్లో లేను ఒకటి, రెండవది నిన్ను చూసిన ఆనందం నుంచి ఇంకా నేను పూర్తిగా తేరుకున్నాను లేదో నేను చెప్పలేను ఈ పరిస్థితుల్లో ఇలా అన్నాను నేను నీతో. ఈజ్ ఇట్ నాట్ ఫ్యాసినేటింగ్ హౌ ద సన్ ఈజ్ మిర్రర్డ్ ఆన్ ద లీవ్ షిమ్మరింగ్ ఇన్ ఎవ్రీథింగ్, ఆ ప్రకృతి రమణీయత గురించి ఇలా అన్నాడు బాబాతో. ఆ చెట్ల ఆకులు ఆ సూర్యుడి కాంతిని ఎంత అందంగా ప్రతిబింబిస్తున్నాయో ఒక అద్దంలాగా కదూ అన్నాడు. అంటే సూర్యుడి కాంతి ఆకుల మీద పడి మెరుస్తూ ఉన్నాయి ఆకులు. ఇన్ అప్రిసియేషన్ ఆఫ్ మై అబ్జర్వేషన్, అబ్బా బా చెప్పేవాయ్ అని బాబా చాలా ప్రశంసించినట్టుగా చూశారు. యు లుక్ అట్ ది హొరైజన్ బట్ డిడ్ నాట్ సీ మచ్ ఇంప్రెజర్, అలా చూశారట భూమి ఆకాశము కలిపేదాన్ని హొరైజన్ అంటారు, అటు చూసి ఇందులో పెద్ద గొప్ప ఉంది అన్నట్టుగా చూశారట బాబా. దానికి వండర్ఫుల్ రిఫ్లెక్షన్స్ డిపిక్టింగ్ మార్వెలస్ ఇంపర్ఫెక్ట్ షేడ్స్ ఆఫ్ లైట్, హౌఎవర్ నో వెల్ దర్ ఐ లోన్ అండ్ ద పర్ఫెక్ట్ మిర్రర్. బానే ఉందిలే అన్నారట బాబా, బానే ఉంది కానీ
ఒకటి ఎప్పుడు తెలుసుకో అన్నారు బాబా. నాకంటే అద్భుతముగా వస్తువులను గాని ప్రతిరూపములను గాని ప్రతిబింబించగలిగిన దర్పణము ఇంకొకటి లేదు సృష్టిలో అన్నారు బాబా. చూద్దాం దాని అర్థం ఏమిటో. నాకంటే స్పష్టముగా ఖచ్చితముగా ప్రతిబింబాన్ని చూపించగలిగినటువంటి అద్దము దర్పణము ఇంకొకటి లేదు అన్నారు. ఇంట్రిగ్డ్ ఇన్స్పైర్డ్ మైసెల్ఫ్ ఫర్ ఐ స్టిల్ వాజ్ నాట్ రెడీ ఫర్ ఎ సీరియస్ డిస్కషన్ ఐ ఆఫర్ వాట్ యు మీన్ బై దిస్. నేను అసలు పెద్ద సంభాషణకు సిద్ధంగా లేనని ముందే చెప్పాను. అయినా సరే ఆ బాబా చెప్పిన మాటకి దీని అర్థమేమిటో అని అడిగాడు మళ్ళీ బాబానే. ఐ మీన్ దట్ ఐఎమ్ సో ఇమ్మాక్యులేట్లీ క్లీన్ బాబా చెప్తున్నారు. బాగా ఖచ్చితంగా కనిపడేటువంటి అర్థం ఎలా ఉంటుంది? క్లీన్గా ఎంత చిన్న ధూళి రేణువు కూడా లేకుండా మెరుస్తూ ఉంటుంది అది. ఎక్కడ నేను అంత శుద్ధమైన వాడిని, అన్ ఇంప్రెషన్ లేదు, చిన్న మచ్చ కూడా లేనివాడిని నేను. దట్ ఐ రిఫ్లెక్ట్ ఫుల్లీ అండ్ క్లియర్లీ వాట్ యు ఆర్ యాజ్ యు ఆర్. నేను అనే అర్థంలో నువ్వెలా చూస్తున్నావు అనుకో, నువ్వెలా ఉన్నావో నీ రూపము యథాతథముగా నీకు కనపడుతుంది. నేను దుర్మార్గుడు అనుకోండి, నా రూపం చూస్తే దుర్మార్గంగానే ఉంటుంది అందులో బొమ్మ. ఎక్కడ పొరపడ్డానికి కూడా అవకాశం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా అందులో కనపడదు. ఖచ్చితంగా మంచి అర్థం అంటే అంతే కదా. దుర్మార్గుడు మంచోడి కింద కనపడితే అది మంచి అర్థం అవ్వదు. అది వాడు ఉన్నది ఉన్నట్టుగా అందులో కనపడితే అది మంచి అర్థం. అది దిస్ ప్రెజెంట్స్ ఎ ఛాలెంజ్ అండ్ ఆల్సో ఎన్ ఆపర్చునిటీ ఫర్ యూ ఆర్ ఎనీవన్ బాబా చెప్తూ అన్నారు. నేను ఇంత శుభ్రముగా ఉండి నీ ప్రతి రూపమును యథాతథముగా చూపించడము రెండు విషయాలు ఉన్నాయి. మొదటిది నీకొక సవాలు విసురుతుంది నా నేను అనే అర్థము. రెండు నీకొక అవకాశం ఇస్తుంది. ఈ రెండు విషయాలని కూడా ఆ దర్పణం ఇస్తుంది. వాట్ ఈజ్ దట్ ఛాలెంజ్? ఆ సవాలు ఏమిటో ముందు చెప్పన్నాడు. దట్ యు డేర్ టు యాక్సెప్ట్ దీస్ విత్ నేదర్ సెల్ఫ్ జస్టిఫికేషన్ నార్ సెల్ఫ్ కండెమినేషన్. ఏమిటి ఛాలెంజ్ అంటే, నేను చూసుకున్నాను చాలా తప్పులు చేసి చాలా దుర్మార్గముగా జీవిస్తున్నాను, ఎన్ని సంస్కారాలన్నీ మచ్చల మచ్చల కింద ఇక్కడ పాముకుని నేను కనపడ్డాను అనుకోండి అర్థంలో, అది ఒప్పుకోవడానికి నిజాయితీ ఉండాలి నీలో, అది ఛాలెంజ్. నిజమే బాబా, చాలా దుర్మార్గంగా జీవిస్తూ ఉన్నాను నేను. ఇదా ఇప్పటిదాకా నేను చాలా బాగున్నానని అనుకున్నాను, ఇంత దయనీయమైన పరిస్థితుల్లో నేను జీవిస్తూ ఉన్నానా అని అంగీకరించడానికి అది ఆ సవాలును స్వీకరించగలగాలి. అది సవాలు. నువ్వు అంగీకరించగలవా లేదా? అందుకే బాబా ఏమన్నారు, ఆధ్యాత్మిక మార్గములో నిజాయితీ అతి ప్రధానమైనటువంటి లక్షణము. ఒప్పుకోవాలన్నమాట, ఎస్ అన్ని తప్పులే చేస్తూ ఉన్నాను నేను. అంచేత ఆయన అంత స్పష్టమైన అర్థం ఒక సవాలు విసురుతాడనమాట, ఇదిరా నీ నిజరూపము. దాన్ని అంగీకరించడానికి ఆ సత్తా ఉండాలి మనలో. అండ్ ది ఆపర్చునిటీ, వెంటనే బాలనాటి అడిగాడు, మరి అందులో అవకాశం ఉందంటున్నావు, అదేమిటో? దర్ ఐ షెల్ గ్లాడ్లీ లీడ్ యూ ఆన్ టు వాట్ యు షుడ్ బి. నువ్వు ఎక్కడ ఉన్నావో ఈ పరిస్థితి నుండి చెయ్యి పట్టుకొని నువ్వు ఎక్కడికి వెళ్లాలో ఎలా మారిపోవాలో అవన్నీ నేనే చూసుకుంటాను చెయ్యి పట్టుకొని. ఇప్పుడు చూసావు కదా నీ పరిస్థితి. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళతాం, అన్ని టెస్టులు రాస్తాడు ఆయన, రాసిన వెంటనే పట్టుకెడతాం, ఆయన పెన తీసుకుని ఇలా రౌండ్లు పెడతా ఉంటాడు. ఇది 110 ఉండాల్సింది, 130 ఉంది, ఇక్కడ 50 ఉండాల్సింది, 150 ఉంది, ఈ రౌండ్లు పెడతాడే. అంటే ఏమిటి నీ పరిస్థితి? ఇది ఇప్పుడు సో ఇక్కడికి వెళ్ళాలి, అది ఆ 150 దగ్గరికి వెళ్ళాలి, కాబట్టి మందులు రాస్తాడు ఈ వాడు. ఇవి పొద్దున్న 2, మధ్యాహ్నం 2, రాత్రి 2 మింగ్ అంటాడు. మళ్ళీ సరిగ్గా 50 రోజుల తర్వాత రానా దగ్గర, అప్పుడు వెళితే ఇవన్నీ కరెక్ట్గా వస్తాయి. ఇది అందుకని ఈ అద్దములో నీ ప్రతిబింబము చూడడం వలన నీకు నేనిచ్చే అవకాశం ఏమిటి అంటే, నీవు ఎక్కడున్నావు అక్కడి నుంచి నీ చెయ్యి పట్టుకొని నీవు ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి నేను తీసుకెళ్తాను. మరి అది నేను ఇచ్చే అవకాశమే కదా. నీకు ఆ అద్దమే చూడకపోతే నువ్వు బాగున్నాను అనుకుంటావు అంతా, నీకు అసలు నీ రోగాలున్నాయి నీకు తెలియదు. వాట్ ఈజ్ దాట్? ఎక్కడికి తీసుకెళ్తావు అయితే నిన్ను అంటున్నాడు మళ్ళీ బాలనాడు. అనదర్ మిర్రర్, మరొక అద్దం దగ్గరికి తీసుకెళ్తాను నిన్ను అన్నారు బాబా. బట్ హౌ ఈజ్ దట్ పాసిబుల్? అది ఎలా సాధ్యమవుతుంది? డోంట్ ఆస్క్ మీ హౌ. నా కార్య విధానం గురించి నువ్వు ప్రశ్నించకు. ఇట్ ఈస్ నాట్ దట్ ఐ డు నాట్ విష్ టు టెల్ యూ, బట్ జస్ట్ హీరింగ్ ది వర్డ్స్ విల్ నాట్ ఇన్ ఇట్ సెల్ఫ్ బీ ఆఫ్ ఎనీ బెనిఫిట్ టు యూ బాబా అంటున్నారు. అంటే నీకు చెప్పకుండా ఉండాలి అని నా అభిమతం కాదు,
కానీ ఆ మాటలు ఉచ్చరించి అది విన్నంత మాత్రం చేత నీకు ఏ రకమైన ప్రయోజనము ఉండదు. ఆన్ ది కాంట్రరీ, ఇట్ మే ఈవెన్ హార్మ్ యూ. నేను నా కార్య విధానం అంతా నీకు వివరించి చెప్పేస్తే దానివల్ల నీకు నష్టం కూడా కలగొచ్చుంది. ఐ వాజ్ పర్ప్లెక్స్, చాలా గందరగోళానికి గురైపోయాను నేను. బట్ వై, ఎందుకలా అని అడిగాడు మళ్ళీ బాబా. బికాస్ ద ప్రాసెస్ ఆఫ్ క్లీన్సింగ్ అవే ద ఇమేజెస్ ఆన్ ది మిర్రర్ ఈజ్ అట్ టైమ్స్ డిలైట్ఫుల్ అండ్ అట్ టైమ్స్ పెయిన్ఫుల్. బాబా అన్నారు, నీవు ఆ అద్దములో చూసిన ప్రతిబింబమును పరిశుభ్రం చేసే కార్యక్రమం ఒకసారి సరదాగా ఉంటుంది, ఒకసారి నొప్పితో కూడి ఉంటుంది. కాంట్ యు హెల్ప్ మీ టు అవాయిడ్ ద పెయిన్ఫుల్ పార్ట్స్? ఐ ఆస్క్ ఇంపేషెంట్లీ. నువ్వు అంత పెద్దవాడివి కదా, ఆ బాధలు లేకుండా అంత సరదాగా ఉండేలా చేసేయకూడదా అని అడిగాడు మళ్ళీ బాబా. నాట్ ఎంటైర్లీ, అలా కుదరదు నాయన. యు సీ, యూ హ్యావ్ ఫార్మ్డ్ మెనీ రెస్పెక్టబుల్ రిజిడ్ ఇమేజెస్ ఆఫ్ యువర్ సెల్ఫ్. దే ఆర్ డీప్లీ ఎంగ్రేవ్డ్ అన్ యువర్ మైండ్ అండ్ హార్ట్. నీవు లక్షలాది జన్మలుగా నీ అసలు స్వరూపమును ప్రపంచానికి చూపించకుండా దాచుకోవడమే జీవితం గడిపేసావు. లోపలంతా దుర్మార్గం పెట్టుకొని పైకి ఆ నమస్కారం సార్ బాగున్నారా అని వాడు వెళ్ళిపోయా దోంగ ఉండకూడకండి వీడు అని కపటము అంత. సో లోపల స్వార్థం ఉండి బయటికి మాత్రం ఉదారముగా కనపడుతూ ఇలా రకరకాలైన ముసుగులు వేసుకొని జీవితాన్ని గడిపేసి వచ్చేసావు. నేను అనేకమైన ముసుగులు ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి వేసుకుంటూ నీ నిజస్వరూపాన్ని ప్రపంచానికి తెలియకుండా నటనకు అలవాటు పడిపోయి నువ్వు జీవిస్తూ ఉన్నావు. దీస్ ఇన్ టర్న్ ఆర్ షీల్డెడ్ బై మెనీ లేయర్స్ ఆఫ్ థాట్స్ అండ్ సెల్ఫ్ సెంటర్డ్ ఫీలింగ్స్. ఇవి కాక మళ్ళీ వీటిని కాపాడుకోవడం బయటికి ఎవరికి తెలియకుండా దీనికి కొంత ఇంకా పొరలు పెట్టేసుకుని పెంచుకుంటూ పోయావు. సో ఐరానికల్లీ, ఇన్ యువర్ క్వెస్ట్ ఫర్ ఫ్రీడమ్ యు హ్యావ్ కేజ్డ్ యువర్ సెల్ఫ్ మోర్ అండ్ మోర్ అండ్ డీవియేటెడ్ ఫార్దర్ అండ్ ఫార్దర్ ఫ్రమ్ యువర్ రియల్ నేచర్. ఈవేళ నేను ఈ గొడవలన్నీ ఊడదీసి స్నానం చేయిద్దామంటే ఎన్ని పొరలను తీయను నేను? నీ నిజస్వరూపము అది హాయిగా మెరిసేలా చేయాలంటే ఒకటి ఒకటి తీసే కొలిది ముసుగులే. ఎన్ని వేసేసుకున్నావు నువ్వు ఇవన్నీ? ఇంకా నిన్ను బంధనాల్లో ముంచేసుకొని ఈ కట్లు సంకెళ్లలో నిన్ను నీవు బంధించేసుకున్నావు. నీకు బాగు చేసుకున్నావు అనుకుంటూ నీకు నష్టం చేసేసుకున్నావు. నువ్వు ఈ బంధనాలు పెంచేసుకున్నావు. నీవు ఐ ఫియర్ ఐ హావ్ నాట్ ఫుల్లీ ఫాలోడ్ యూ. బాబా పూర్తిగా అర్థం అవటం లేదు నువ్వు చెప్పే మాటలు, నాకు భయంగా ఉంది అన్నాడు. కన్ఫ్యూజ్డ్ యాజ్ ఐ ఆమ్, మై క్వశ్చన్ హాజ్ బికమ్ మోర్ కాంప్లికేటెడ్ బై యువర్ ఆన్సర్. నాకు అంత గందరగోళం అయిపోయింది. నువ్వు చెప్పిన సమాధానం విన్నాక నా ప్రశ్న ఇంకా అసలు అర్థమవడం మానేసింది. అంత గందరగోళంగా ఉంది. సారీ, నన్ను క్షమించు. ప్లీజ్ కన్ఫ్యూజ్ మీ ఓన్లీ యాజ్ మచ్ యాజ్ ఐ కెన్ బేర్. అంటే నువ్వు చెప్పే మాటలు ఎంతో కొంత గందరగోళం గురిచేస్తాయి, కానీ నా శక్తి తెలుసు కదా నీకు, అంతవరకే గందరగోళం కలిగి అంతకు మించి వెళితే నాకేం అర్థం కాదు అన్నాడు. వాట్ యూ కెన్ ఈజీలీ బేర్ ఈజ్ నో కన్ఫ్యూషన్. నేను భరించగలిగేంత గందరగోళమే నువ్వు ఇయ్యి అని అడిగాడు బాబా. అన్నారు, నువ్వు భరించగలిగితే దాన్ని గందరగోళమే అన్నారు అన్నారు బాబా. అంటే గందరగోళం ఎప్పుడు వస్తుందట? నేను భరించలేని స్థాయికి వెళితేనే గందరగోళం అంటాడు. భరించగలిగితే దాన్ని గందరగోళం అన్నారు. నవ్ మై కన్ఫ్యూజన్ ఈజ్ ఈవెన్ వర్స్ అన్నాడు బాలనాడు. ఇంకా గందరగోళం పెరిగిపోయింది నీ మాటతో. వెన్ కన్ఫ్యూజన్ ఈజ్ టైర్డ్ ఆఫ్ ఇట్సెల్ఫ్ ఇట్ బికమ్స్ క్లారిటీ. బాబా అన్నారు, ఈ గందరగోళము దానితో విసిగిపోయిన స్థితికి నువ్వు చేరినప్పుడు అదే అంతా వివరించి దాని అర్థం చెప్పేస్తుంది నీకు. ఇంకా అది గందరగోళం అనకూడదు ఇంకప్పుడు. యు సేడ్ అండ్ స్మైల్డ్. బట్ వాట్ ఈజ్ బేసికల్లీ రాంగ్ విత్ కన్ఫ్యూజన్? బాబా అన్నారు, అసలు ఈ గందరగోళం అంటే ఎందుకు నీకంత భయం? వాట్ ఈజ్ గుడ్ అబౌట్ ఇట్? ఇందులో మేలు కూడా ఉంది ఏమిటి అన్నాడు బాలనాడు. Does confusion serve some specific vital purpose in my life? ఉదాహరణకు నా జీవితం ఈ గందరగోళం నాకు చేసి మేలేమిటి? దీనికి ఏమైనా ఒక ప్రయోజనం ఉందా? Yes, of course. బాబా అన్నారు, తప్పకుండా ఉంది. But only from the moment you have offered yourself willingly to me. స్వచ్ఛందముగా నీవు నిన్ను నా పాదాల దగ్గర అర్పణ చేసింది లగాయితు ఈ గందరగోళం నీకు మేలు కలిగిస్తుండమే చేస్తుంది. దెన్ కన్ఫ్యూజన్ ఓపెన్స్ ఎ న్యూ డైమెన్షన్ ఇన్ యువర్ లైఫ్. ఆ క్షణం నుంచి ఈ గందరగోళం కొత్త
కొత్త కొత్త అవకాశాలకు తెరలేపుతూ ఉంటుంది నీ జీవితంలో. ఐ ఎమ్ అమేజ్డ్ టు హియర్ దీస్, ఐ రెస్పాండెడ్. నాకు ఇదంతా పనికిరాని గందరగోళం అనుకున్నాను బాబా, చాలా ఆనందంగా ఉంది, దీనివల్ల నాకు ఉపయోగం కలుగుతుందంటే అబ్బో ఎంతో ఆనందంగా ఉంది అన్నాడు. వాట్ ఈస్ దేర్ టు బి అమేజ్డ్ అబౌట్? ఇన్ కన్ఫ్యూజన్ యూ ఫీల్ టైర్డ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ సో యు కాల్ ఆన్ మీ మోర్ అండ్ మోర్ టు టేక్ ఓవర్ ది సిచ్యువేషన్. ఎంత సులభమో చెప్పేస్తున్నాను వినన్నారు బాబా. గందరగోళం అన్ని వైపుల నుంచి నిన్ను ఆవరించేసినప్పుడు దిక్కు తోచని స్థితిలోకి వెళ్ళిపోతావు. బాబా దీని నుంచి నన్ను బయటపడి అని నన్ను ఎక్కువగా మరింత ఎక్కువగా నన్ను పిలుస్తావు నువ్వు. ఆన్ ది అదర్ హ్యాండ్ ఇన్ అ స్టేట్ ఆఫ్ సో కాల్డ్ క్లారిటీ యు క్లింగ్ మోర్ టైట్లీ టు ది ఇమేజెస్ ఆఫ్ యువర్ సెల్ఫ్ విచ్ రిజల్ట్ ఇన్ ఎ స్టేల్ మేట్ ఇన్ యువర్ జర్నీ టు మీ ది ఎటర్నల్లీ ఇంప్రెషన్లెస్ వన్ అండ్ యూ కంటిన్యూ టు గో ఇన్ సర్కిల్ ఇన్ వెల్బీన్ ఆఫ్ యువర్ ఇమాజిన్ ఐడియల్. ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి బాబా. అది నీకు స్పష్టంగా అన్నీ అర్థమైపోతున్నాయి అనుకో, అప్పుడు నా సాయం గుర్తుకు రాదు నీకు, మన కెపాసిటీ అన్నీ అర్థమైపోతున్నాయి మనకి అనుకుంటావు నువ్వు. అనుకొని నా వైపుకు ప్రయాణం చేస్తూ చేస్తూ నీ అహం అనేటువంటి సుడిగుండములో తగులుకొని అంగుళం కూడా ముందుకు వెళ్లకుండా అక్కడే తిరుగుతూ ఉంటావు ఆ సుడిగుండంలో. అంచేత గందరగోళం నీకు సాయం చేసిందా నష్టం చేసిందా? ఆ గందరగోళం వల్ల బావాని గట్టిగా పిలిచి అయ్యా నాకు సాయం చేసి దీని నుంచి బయటపడయ్యి అని. అప్పుడు ఆయన చెయ్యి అందించి ముందుకు తీసుకెళ్లాడు ఆయన. దెన్ డూ యూ వాంట్ మీ టు బీ ఇన్ ద స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్ రదర్ దాన్ క్లారిటీ? అంటే బాబా నేను ఎప్పుడు గందరగోళంలో ఉండడమే ఇష్టమా నీకు అన్నాడు మళ్ళీ. నో, యు హవ్ మిస్డ్ ది పాయింట్ బాబా అంటున్నా. నేను చెప్పింది పూర్తిగా నువ్వు గ్రహించలేదు. వాట్ కౌంట్స్ ఈజ్ నెయిదర్ కన్ఫ్యూజన్ నార్ క్లారిటీ. నీకు గందరగోళంగా ఉందా, అన్నీ అవగాహన అయిపోతున్నాయా, అది ప్రధానము కాదు. అంటే ఆధ్యాత్మిక మార్గంలో కూడా పుస్తకం తర్వాత పుస్తకం బ్రహ్మాండంగా చదివేసే ఉండో, ఇది అంతా అర్థమైపోయింది, ఇది అర్థమైనా ఒకటే అర్థం కాకపోయినా ఒకటే, ఇది ప్రధానము కాదు అది ఇక్కడ చెప్పదలుచుకున్నది బాబా. బట్ గ్రేటర్ అండ్ డీపర్ ట్రస్ట్ ఇన్ మీ, నా మీద లోతైనటువంటి మరింత మెరుగైనటువంటి విశ్వాసము, అది అన్నిటికంటే ప్రధానమైనటువంటి. ట్రస్ట్ ఇన్ మై బీయింగ్ విత్ యూ ఆల్ ద టైమ్ వాట్ ఎవర్ స్టేట్ యు ఆర్ ఇన్. నువ్వు ఏ పరిస్థితుల్లో గందరగోళంలో ఉన్నా అంత అర్థమైపోయిందన్న క్లారిటీ దానిలో ఉన్నా తండ్రి పాదాల మీద మాత్రం నా రెండు చేతులు ఉన్నాయా లేదా, ఆయన్ని పట్టుకుని ఉన్నానా లేదా, దీని మీదే ధ్యాస ఉంచడము ప్రధానము. నీకు అర్థం అవడము అర్థం కాకపోవడము అదేమీ ప్రధానం కాదు, ఆయన మీద నా ధ్యాస ఉన్నదా లేదా అదొక్కటి ప్రధానం. ఎ స్మాల్ క్లౌడ్ కెన్ ఎక్లిప్స్ ద సన్, బలనాటు అంటున్నాడు. అంత పెద్ద సూర్యుడిని చిన్న మేఘం కనపడకుండా చేసేస్తుందట. అంత పెద్ద సూర్యుడిని చిన్న మేఘం ఇలా రాగానే ఆ ఎండంతా పోయి మొత్తం చీకటైపోతుంది కిందంతా. అట్ దట్ మూమెంట్ ఎ పాసింగ్ థాట్ వీల్డ్ మై మైండ్ అండ్ హార్ట్. ఐ సడన్లీ రిమెంబర్డ్ దట్ ఐ వాజ్ డ్యూ టు మీట్ ఎ ఫ్రెండ్. ప్రభు అంత గొప్పవాడు సన్నిధానంలో ఉన్నాను నేను, కానీ నాలో ఒక ఆలోచన ఆ మేఘంలాగా వచ్చి నన్ను నా ప్రేమను నా అంకిత భావాన్ని అది మసక వారేలా చేసేసింది. ఏం చేయాలి? ఇప్పుడు నాకు ఫ్రెండ్ వస్తా అన్నాడు, వాడు వస్తాడు, టైం అయిపోతుంది, 2 నిమిషాలే ఉంది. అది జ్ఞాపకం వచ్చింది నాకు సడన్గా. అగనిస్ట్ మై విల్ యాంగ్జైటీ బిగాన్ టు డార్కన్ మై అప్రిసియేషన్ ఆఫ్ యువర్ సన్ లిట్ వరల్డ్. యాక్చువల్గా నా హృదయం నీతోటే ఉండాలని ఉంది, కానీ నాకు లోపల టైం అయిపోతుంది వెళ్ళాలి. స్ట్రేంజ్ బట్ ట్రూ, ఇన్క్రెడిబుల్ ఆర్ ద వేస్ ఆఫ్ సెల్ఫ్ టు ఫోర్టిఫై ఇట్ సెల్ఫ్. ఇతను అనుభవం చెప్తున్నాడు, నేను అనేటువంటి నాలో ప్రతివాడిలోనూ ఉంటుంది నేను, అది తనను తాను బలపరుచుకోవడానికి ఎవడితోనైనా సరే తోక జాడించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుందట. అలాగ నాలో ఉన్న ఆ నేను అనే అహము ప్రభు సాన్నిధ్యంలో ఉన్నా కూడా నేనున్నానురా అని తన బుర్ర పైకెత్తింది. అబ్రప్ట్లీ ఐ సెడ్, ఇలా అనుకోగానే బాబాతో పొడిగా ఇలా అనేశాను, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఎ డియర్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ టు విజిట్ మీ దిస్ మార్నింగ్. బాబా సరిగ్గా 2 నిమిషాల్లో నాకు ఫ్రెండ్ వస్తాడు, టైం అయిపోతుంది నాకు అన్నాడు. సాక్షాత్తు ఎవరితో? భగవంతుడితో.
అన్నాడు. నాకు ఖాళీ లేదయ్యా, అప్పుడు నీకు అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితుల్లో లేను అనేసాడు. ఐ హవ్ నాట్ సీన్ హిమ్ ఫర్ మెనీ మంత్స్, ఎన్నాళ్ళైందో వాడిని చూసి ఈవేళ వస్తున్నాడు నన్ను చూడడానికి అన్నాడు. ద ఎక్స్ప్రెషన్ ఆన్ యువర్ ఫేస్ చేంజ్, నీ మొహంలో వెంటనే ఆ భావం అంతా మారిపోయింది, ఆ అభినయం మారిపోయింది. ఈ రిప్లైడ్, రియలీ? అయ్యో అలాగా అన్నాడు. వై డిడ్ నాట్ యూ టెల్ మీ సూనర్? అరే ముందే చెప్పేవలసింది కదా పాపం అన్నాడు. అండ్ అపాలజిస్టికల్లీ యూ యాడెడ్, అంతేకాదట బాబా అన్నారా, అయ్యో అలాగా అని, సారీ నన్ను క్షమించు, ఐ కెప్ట్ యూ సో లాంగ్, ఎంతసేపు నిన్ను నా కూడా నా మాటలో పెట్టి ఇలా నా కూడా నడుచుకుంటూ తీసుకొచ్చేసాను, ఐ వోంట్ డిలే యూ ఫర్దర్, ఇంకా వద్దులే విడిపో విడిపో, ఇంకా నీకు ఆలస్యం చేయను నేను అన్నారు. విత్ దీస్ వర్డ్స్ యూ రీచ్ ఓవర్ అండ్ ప్యాట్ మై షోల్డర్, ఇలా అనేసి నా భుజం మీద ఇలా తడుతూ ఇలా అన్నావు, గో గో హోమ్ క్విక్లీ, వెళ్ళిపో తొందరగా ఇంటికి, అదర్వైజ్ యూ మైట్ నాట్ బీ దేర్ టు వెల్కమ్ యువర్ ఫ్రెండ్, నీ ఫ్రెండ్ వచ్చేటప్పుడు నువ్వు లేకపోతే బాగుండదు కదా, వెళ్ళిపో వెళ్ళిపో అన్నారు. ఐ గాట్ అప్ అండ్ బిగ్యాన్ టు వాక్ ఫాస్ట్ టువర్డ్ ది హౌస్, ఆ కూర్చున్న వాళ్ళలో లేచిపోయారు, గబగబా అడుగులేసుకుంటూ ఇంటికి వెళ్ళాను. ఎ ప్రెట్టీ ఫ్లీటింగ్ బాండ్ ఆఫ్ ఎఫెక్షన్, ఎ పాసింగ్ క్లౌడ్ బ్లాకింగ్ ద సన్ మేడ్ మీ ఈవెన్ ఫర్గెట్ టు సే గుడ్ బై. ఆ ఫ్రెండ్ గురించి జ్ఞాపకం వచ్చింది, వాడి చిన్నప్పుడు ఎంత వాడి మీద ఉన్న ప్రేమ జ్ఞాపకం వచ్చి ప్రభువుకి వేడుకోలు కూడా చెప్పలేదు నేను, వస్తాను ప్రభు అని సెలవు కూడా ఆయన దగ్గర తీసుకోలేదు నేను. మై ఫ్రెండ్ డిడ్ నాట్ కమ్ దట్ మార్నింగ్, అసలు వాడు రానేలేదు ఆ వేళ, వాడు నేను వెయిట్ చేశాను కానీ వాడు రాలే, నార్ ఈవిన్ దట్ వీక్, ఆ వారం ఎంతా చూసినా రాలే. దిస్ మేడ్ మీ థింక్ ఆల్ ద మోర్ అబౌట్ ద లాస్ ఆఫ్ యువర్ కంపెనీ. అప్పుడు నాలో అంతర్మధనం మొదలైంది, ప్రభు సన్నిధానాన్ని పోగొట్టుకుని ఎంత నష్టపోయాను అని మదనపడ్డం ప్రారంభమైంది. అండ్ మై ఓన్ స్టూపిడిటీ విత్ యూ, ఎంత మూర్ఖంగా నీ పట్ల నేను ప్రవర్తించాను. ఐ వుడ్ నాట్ హ్యావ్ ఇమాజిన్ దట్ ఎ ట్రివియల్ రిలేషన్షిప్ కుడ్ బి సో ఇల్యూజివ్ అండ్ పొసెసివ్ హ్యాస్ టు డ్రా మీ అవే ఫ్రమ్ యూ ద మోస్ట్ ఇంటిమేట్ వన్. నా హృదయానికి అతి సన్నిహితుడైనటువంటి ప్రియతముడు నీవు, అయినా ఎవడో ఒక రెండు రోజులు కలిసిన ఆ ఫ్రెండ్ గురించి నేను వదిలేసి వెళ్ళిపోయి అంత మాయలోకి నేను ఎలా వెళ్ళిపోయాను? ష్యూర్లీ ఆన్ దట్ డే ఐ మోస్ట్ ఫూలిష్లీ ట్రేడెడ్ ది పర్ఫెక్ట్ మిర్రర్ ఫర్ ఎ పీస్ ఆఫ్ షైనింగ్ గ్లాస్. అంత అద్భుతమైనటువంటి అద్దాన్ని విడిచిపెట్టి పగిలిపోయిన గాజు పెంకు ముఖ కోసం నేను వెళ్ళిపోయానా అని నాకు అనిపించింది. వెనెవర్ ఐ రికాల్ ద గైల్లెస్ ఎక్స్ప్రెషన్ ఆన్ యువర్ ఫేస్ యాజ్ యూ సేడ్ సారీ విత్ ఎ జెన్యూయిన్ ఇంటిమసీ, ఐ ఇట్ పెయిన్స్ మై హార్ట్. నువ్వు నన్ను క్షమించిన ఆయన అని నిష్కల్మషమైనటువంటి మొహంతో నీవు చెప్పిన మాట నా గుండె ఎంతో నొప్పి కలిగిస్తుంది. ఆ మాట తలుచుకున్నప్పుడల్లా ఐ మౌడ్ అట్ యువర్ అన్కండిషనల్ లవ్ దట్ ఫ్లోస్ ఇన్ స్పైట్ ఆఫ్ మై రిపీటెడ్లీ ఫోలిష్ బిహేవియర్. ఇన్నిసార్లు మూర్ఖాతి మూర్ఖంగా నేను ప్రవర్తించిన పోన్లేరా బాబు పోన్లే 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 అని సర్దుకునేటువంటి నీ సహనము చూస్తే నీకు జోహార్లు అని చెప్తున్నాడు. వీక్స్ హవ్ నౌ పాస్ అండ్ సమ్ టైమ్స్ ఐ గో అవుట్ ఫర్ మార్నింగ్ వాక్. ఇలా వారాలు వారాలు గడిచిపోయి నేను ఇలా మార్నింగ్ వాక్లకి వెళుతూనే ఉన్నా. ద అవుట్ సైడ్ విజిబుల్ వరల్డ్ రిమైన్స్ యాజ్ లవ్లీ యాజ్ ఎవర్, ఇదివరకులాగే అందమైన పైరులు అందమైన సూర్యుడు ఇవన్నీ కనపడుతూనే ఉన్నాయి. బట్ ఇట్ హోల్డ్స్ నో చార్మ్ ఫర్ మీ, కానీ నాకు మాత్రం ఇదివరకు నువ్వు ఉన్నప్పుడు అంత అందం కనిపించట్లేవు. ఇప్పుడు ఇట్ ఈస్ నౌ డివైడ్ ఆఫ్ సంథింగ్ వైటల్, ఏదో అసలు ఉండాల్సిన వస్తువు ఏదో లేనట్టుగానే ఆ లోటు నాకు కనపడుతూ ఉంది. ద వార్మ్త్ ఆఫ్ యువర్ కంపెనీ, నీ హాజరు యొక్క వెచ్చదనం, అది నేను ఇప్పుడు పొందలేకపోతూ ఉన్నాను. విచ్ ఐ బిలిటిల్డ్, నేనే కావాలని నా చేతులతో దాన్ని తక్కువ చేసి దూరం చేసేసుకున్నాను. నేను ఇవ్వవలసినంత గౌరవం ఇవ్వలేదు నేను అని ఈవెన్ డిజానర్డ్ అమర్యాదకరముగా ప్రవర్తించాను. నౌ లెట్ ఎవ్రీ స్టెప్ ఐ టేక్ బీ ఎన్ ఇన్విటేషన్ టు యూ. ప్రభు ఈ రోజు నుంచి నేను చెబుతున్నాను, నేను వేసే ప్రతి అడుగు కూడా నీకు స్వాగతం పలకడానికి అగుగాక. ప్రతి అడుగు కూడా నిన్ను స్వాగతం పలుకుతూ రా ప్రభు, నీ పట్ల ఎప్పుడు నేను అమర్యాదగా ప్రవర్తించను. ప్లీజ్ విజిట్ మీ ఈవెన్ ఫర్ ఎ ఫ్యూ మూమెంట్స్, ఒక్క క్షణం కనబడి వెళ్ళిపోచాలి, కానీ ఇంత రా నా దగ్గరికి తప్పకుండా.
సో దట్ ఐ మే కన్ఫెస్ మై ఫాలీ టు యూ అండ్ బెగ్ యువర్ పార్డన్. ఎందుకంటే నువ్వు కనపడగానే నీ మీద పడిపోయి నన్ను క్షమించమని ఆ పాపం నుండి ప్రాయశ్చిత్తం చేసుకుందామని ఉంది నాకు. అంటిల్ దెన్ నార్మల్సీ షాల్ నాట్ రిటర్న్ టు మై లైఫ్. అప్పటి వరకు ఇక మామూలు పరిస్థితి లేదు నాకు. ఈ బాధ, ఈ ఆవేదన, ఇది ఇలా కాల్చుకు తింటూనే ఉంటుంది. నేను తప్పు చేశాను. నేను మై గ్రీఫ్ ఈజ్ బికమింగ్ పాయిగ్నెంట్. నాలో ఈ ఆవేదన ఇంకా ఇంకా పెరిగిపోతూ ఉంది. దిస్ పెయిన్ ఆఫ్ లాంగింగ్ ఈజ్ ఆల్సో యువర్ గిఫ్ట్. మళ్ళీ అంటున్నాడు ప్రభు, నేను పడేటువంటి ఆవేదన కూడా నీ కానికేమో నాకు. అనైనో యు విల్ కమ్, తప్పకుండా వస్తావు నువ్వు, నాకు తెలుసు. బట్ వెన్, మరి ఎప్పుడు వస్తావు అది నాకు తెలియదు. కమ్ సూన్, తొందరగా వచ్చి. డోంట్ బీ టూ లాంగ్. నాలా కాకుండా నీ నుంచి వెళ్ళిపోవడానికి తొందరపడిపోయాను. అలా కాకుండా నువ్వు కూడా అలా తొందరపడిపోకుండా, నాకు ఆలస్యం లేకుండా తొందరగా నాకు దర్శనమయ్యి.